ఎప్పుడైతే తగ్గించుకోవడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడైనా. ఎప్పుడైతే మనం వదులుకోవడం ప్రారంభిస్తామో అప్పుడే మనకి దేవుడు అన్ని సమకూర్చడం ప్రారంభిస్తాడైనా. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడానికి మనం పూనుకుంటామో ప్రతిదీ ఆయన ఇవ్వడానికి సిద్ధపడతాడైనా. ఇవేమి ఉండవు. ఎందుకు ఉండవంటే క్రైస్తవులోనికి వచ్చిన నాణ్యుడు ఏంటంటే యేసుక్రీస్తు అని నమ్ముకుంటే అప్పులు పోతాయి, బాధలు పోతాయి, స్వస్థత ఇవే. అవి జరగవు కావని నేను చెప్పట్లేదు, కానీ ప్రాముఖ్యమైన విషయాలను పక్కన పెట్టారు. ఈ లోక సంపదను గూర్చి, ఈ లోకాశను గూర్చి విశ్వాసుల్లో విత్తనాలను ఎత్తడం ప్రారంభించాడు. ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి, మనం ఒక చెడ్డ విత్తనాన్ని ఇస్తాం అనుకోండి అదే పంటను కోస్తామని మనకు తెలుసు. ఒక మోహపు చూపు అనే విత్తనాన్ని మనం ఇస్తాం అనుకోండి, లేదా ఒక పాపపు విత్తనాన్ని మనం ఇస్తాం అనుకోండి పాపం అనే అలవాటును మనం కోస్తాం. అదే పాపం అనే అలవాటును మనం ఇస్తాం అనుకోండి పాపపు జీవితం అనే పంటను మనం కోస్తాం. అదే పాపపు జీవితాన్ని మనం ఇస్తాం అనుకోండి అదే పాపపు జీవితంలో ఒక నిర్దేశ గమనం లేని జీవితం నుండి మనల్ని నరకానికి తీసుకుపోయే పంటను మనం కోస్తాం. విశ్వాస జీవితంలో మరలా చెప్తున్నా, విశ్వాస జీవితంలో మనం గెలవాలి అని అంటే గనక యేసుక్రీస్తు వల్లే మనం కూడా ఈ లోకాశలను కోల్పోవడం మనం నేర్చుకోవాలి. ఆయన కోల్పోయాడు, ఆయన మన కొరకు ప్రాణాన్నే కోల్పోయాడు. అయినా మనం ఆయన కొరకు కనీసం మన యవ్వన కోరికలనైనా కోల్పోతాం. కోల్పోవడం నేర్చుకుంటే నేను చెప్తున్నా, నిజమైన ఆనందం మనకు ఎక్కడ దొరకదు ఒక్క క్రీస్తు సన్నిధిలో తప్ప. నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి నేను చెప్తున్నా, పాపం చేసిన ఆ 10 నిమిషాల వరకే మనకు ఆనందం, తాగిన ఆ పావు గంటే మనకు సంతోషం, ఆ గంజా తీసుకున్న ఆ 5-10 నిమిషాలే మనకు ఆ మత్తులో ఉండి ఆనందం అనుకుని ఫీల్ అవుతాం. కానీ క్రీస్తుని ఒక్కసారి యెహోవాను రుచి చూడు మొదలుపెట్టు, మరలా లోకం వైపు చూడమన్నా సరే నువ్వు చూడు, లోకమంతా నీకు ఒక వింతగా కనబడుతుంటుంది. లోకంలో వారు చేస్తున్న క్రియలన్నీ నీకు వింతగా అనిపిస్తాయి. ఎందుకో తెలుసా? క్రీస్తునందున్న రుచి వేరు, క్రీస్తునందున్న ఆనందం వేరు. అది శ్రమలైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, బాధలైనా ఒక సంతృప్తి, శాంతి, సమాధానం అనేది మన హృదయంలో ఎప్పుడు అలానే ఉంటుంది. కానీ లోకంలో బ్రతికేవాడికి సంతృప్తి ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎన్ని కోట్లు ఉంటే ఏం సుఖమండి? శాంతి అనేది హృదయాల్లో లేకపోతే ఎంత ఉంటే, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉంటే ఏం లాభం? ఎంత పరుగులు పెడి ఎన్ని సంపాదిస్తే ఏం లాభం? నీ హృదయానికి శాంతి దొరకనప్పుడు, నిజమైన ఆనందం నీ హృదయంలో లేనప్పుడు ఇది ఉండాలంటే నేను చెబుతున్నా, క్రీస్తులో ఉంటేనే ఉంటుంది. లోకంలో ఉన్నవన్నీ మనం కోల్పోవడం నేర్చుకుంటేనే ఆయన ఇస్తాడు ప్రతిదీ. నీకు ఏది అవసరం ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. మనం కోల్పోవడం వదిలి ఆయన కొరకు వదులుకోవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే ఆయన ఎందు మనం విశ్వాస స్థితిలో నిలబడిన గలవారం, గెలిచిన వారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం.